ఎవరైనా పెట్టుబడి పెట్టుకోలేక ఈ యొక్క పరిశ్రమను స్థాపించలేనటువంటి నిరుద్యోగులు మమ్మల్ని గాని సంప్రదించి हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफॉरमेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस लो मीरु मंथली मिनिमम 1 लाख रूपीस नुंची 5 लाख रूपीस वरकु अर्निंग अनेदि चेसुकोवच्चु। अदि कूडा मीरु ओक मैन्युफैक्चरर यूनिट अनेदि स्टार्ट चेसैना बिजनेस नी स्टार्ट चेयवच्चु लेदा डिस्ट्रिब्यूशन शिप अनेदि तीसुकोनि कूडा मीरु अर्निंग अनेदि चेसुकोवच्चु। ऑलरेडी ई बिजनेस वच्चेसि कंपनी की संबंधी एमडी गारु वाळ्ळ योक्क पूर्वी तरतराल बिजनेस चेस्तू उ सो ई बिजनेस की संबंधी बिजनेस स्टार्ट कंपनी नीचे पूर्ति सपोर्टिंग अने जरूरत इकड कनपेट मिशनरी एवं उन्यो आ मिशनरी मोतमु सप्लाई ची प्लांट अने एस्टाब्लिशमेंट अनेस्तर अलग डिस्ट्रिब्यूशन शिप का मिनिमम इन्वेस्टमेंट तो स्टार्ट अने बिजनेस बिजनेस की कावास मिशनरी अलग रा मेटीरियल अने ओवराल वीडियो ने स्किप लास्ट वरक चूस्ते टोटल बिजनेस की संबंधी इनफर्मेशन अने अर्थम बिजनेस बिजनेस की कावास मिशनरी अलग रा मेटीरियल अने ओवर वीडियो ने स्किप लास्ट वरक चूस्ते टोटल बिजनेस की संबंधी इनफर्मेशन अने अर्थम बिजनेस चैतन्य फुड प्रोडक्ट्स की संबंधी हनी जुजुबी पल्प मैन्युफैक्चरिंग और डिस्ट्रिब्यूशन शिप मंथली अर्निंग अने ఈ హనీ జుజుబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది అనేది నేను మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో మొట్టమొదటిగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ లో మొదట రేగి పండ్లని క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది। అంటే రేగి పండ్లలో ఏదైనా మిక్స్ అయినటువంటి డస్ట్ కావచ్చు అలాగే ఏదైనా రాళ్ళు ఇటువంటివి ఏమన్నా ఉంటే ఈ మిషన్ లో ఏంటంటే క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది। సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మరొక మిషన్ లో క్రషింగ్ అనేది జరగడం జరుగుతుంది అన్నమాట। అంటే రేగి పండ్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా క్రషింగ్ అనేది చేస్తారు। ఇక్కడి నుంచి నెక్స్ట్ పొజిషన్ ఏందంటే బాయిల్డ్ అవుతుంది అన్నమాట రేగి పండ్లు అనేది। ఆ బాయిల్డ్ అయిన ప్లేస్ లోనే మీకు రేగి పండ్లకు సంబంధించినటువంటి ఫ్లేవర్ అయితే ఏంటి షుగర్ అయితే ఏంటి మొత్తం ఓవరాల్ గా యాడ్ అనేది చేస్తారు। ఇక్కడి నుంచి తయారైనటువంటి హనీ జుజుబి పల్ప్ ని ప్యాకింగ్ అనేది చేస్తారు। ఇలా ప్యాకింగ్ అయినటువంటి ప్యాకెట్స్ వచ్చేసి 1 రూపీ అండ్ 5 రూపీస్ కాస్ట్ లో మీకు ఉంటాయి అన్నమాట। ఈ ప్యాకెట్స్ ని మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కార్టూన్ బాక్సెస్ లో సప్లై చేస్తారు। ఒక సరంకి వచ్చేసి 24 పీసెస్ అనేది ఉంటాయి అన్నమాట। అలాంటివి ఒక 10 కలిపి మీకు ఒక కార్టూన్ బాక్స్ అనేది ఉంటుంది। సో మినిమం మీరు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12,000 నుంచి 51 లక్ష వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకోవచ్చు। అలాగే మీరు ఈ ప్లాంట్ స్టార్ట్ చేసుకున్నామన్నా కూడా కంపెనీకి సంబంధించిన వారు పూర్తి సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। बिजनेस की संबंधी टोटल इनफॉरमेशन मोत्तम कंपनी मैनेजिंग डायरेक्टर अयिनटुवंटी चौधरी गारिनि अडिगि तेलुसुकुंदामु। सो फ्रेंड्स इप्पुडु हनी जुजुबी पल्प मेकिंग कंपनी योक्क ओनर अयिनटुवंटी चौधरी गारितो मनं ओकसारि डिस्कस चेद्दामु। सर ई हनी जुजुबी बिजनेस मीरु एप्पटि नुंचि स्टार्ट चेशारु? यह आर्य नागार तरवा मेमुख व्यापार दादापू नागो तरह यह व्यापार को इपड़े बहुत टेक्नजी जो मैं बहुत एस्टाब्ली मिशनरी रूपये 5 रूपये पैकिंग से ना दादापू मैं इंडिया 18 राष्ट्रीय प्रोडक्ट इंक्लूडिंग अवट आफ कंट्री वे बंग्लादेश अदे विधि नेपाल भूटान इला कोई कंट्री
डिस्ट्रिब्यूटर स्टाक दीनों उत्साह युवक निरुद्योग युवक एवरना इंट्रस्ट उ वो इन्वेस्टमेंट व्यापारा स्टार्ट मम्मी का सहक मैं संपूर्ण सहक संबंधी मिशनरी मतलब सप्लाई एस्टाब्लिशमेंट सपोर्टिंग एस्टाब्लिशे స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్కెటింగ్ బిజినెస్ టోటల్ గా మేము అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి ప్రాఫిట్ లో ఉండేటువంటి బిజినెస్. తెలుగులో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఇండియాలో ప్రతి మార్మూల ప్రాంతాల్లో కూడా మా కస్టమర్లు ఉన్నారు కాబట్టి ఎవరైనా కానీ ఉత్సాహం ఏ ప్రదేశం అయినా ఏ రాష్ట్రం అయినా కానీ ఇంట్రెస్ట్ ఉంది కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి పూర్తి సహకరిస్తాం. మిషనరీస్ కానీ ఆపరేటర్ కానీ రా మెటీరియల్ కానీ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము వారికి సహకరిస్తాము. అంటే ఈ హనీ బీబీకి సంబంధించినటువంటి ఫార్ములా కూడా మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి కంప్లీట్ గా నేర్పిస్తారు, ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హనీ బీబీ పల్ప్ యొక్క ఫార్ములా కానీ అది ఎలా తయారు చేయాలి, మార్కెట్ ఎలా చేయాలి, టోటల్ వాళ్ళకి అన్ని కూడా మేమే తెలుస్తాం. ఒక వన్ మంత్ టూ మంత్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ యొక్క వ్యాపారం కొనసాగిస్తారు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళకి మేము ఇచ్చినందుకు మేమంటూ కొంత పర్సంటేజ్ మా యొక్క వ్యాపారం అభివృద్ధి కోసం కొంత పర్సంటేజ్ గుడ్ విల్ కోసం మేము ఏంటంటే ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కూడా 20% మేము తీసుకుని 80% యాజ్ ఇన్వెస్టర్ కి ఇస్తాం. సార్ ఇప్పుడు మీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా సార్? అంటే ఇంకొకటి ఈ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి లైసెన్స్లు ఏం కావాలి? ఈ యొక్క ప్లాంట్ ని స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ మేమన్నీ కూడా మా దగ్గర అన్ని ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి, ఫుడ్స్ ఇవి టోటల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే జిఎస్టీ తీసుకుని ఆ ప్రాంతంలో జిఎస్టీ తీసుకుని ఈ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దీనికి సుమారుగా ఒక 3000 square feet చదరపడే స్థలం కావాలనుకుంటుంది. ఈ యొక్క పరిశ్రమను స్థాపించాలంటే 25 లక్షల నుంచి స్టార్ట్ చేయొచ్చు, 1 కోటి రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు స్టార్టింగ్. ఎందుకంటే ఒక మిషన్ కాస్ట్ 10 లాక్స్ అవుతుందండి. ఒక మిషన్తో స్టార్ట్ చేస్తే 25 లాక్స్ దీనికి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మిగతావన్నీ కూడా ఒక 15 లాక్స్లో వస్తే ఒక మిషన్ 10 లాక్స్ 25 లాక్స్ చేయొచ్చు. లేదా అలాగే ఒక 4 మిషన్స్ 5 మిషన్స్ స్టార్టింగ్ చేస్తే 1 కోటి కూడా చేయొచ్చు. సార్ ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళు అంటే మీరు ఇందాక అన్నారు కదా యువత ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు లేదా కొంచెం పరిస్థితి ఆర్థికంగా బాగలేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఒకవేళ మీకు అసోసియేట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ కానీ అలా ఎలా మీరు ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎలా సపోర్టింగ్ అనేది ఇస్తారు? ఎవరైనా పెట్టుబడి పెట్టుకోలేక ఈ యొక్క పరిశ్రమను స్థాపించలేనటువంటి నిరుద్యోగులు మమ్మల్ని కానీ సంప్రదిస్తే ఆ ఏరియాలో మా యొక్క డిస్ట్రిబ్యూటర్ లేకపోతే వీరిని మేము ప్రోత్సహించి కొన్ని ప్రాంతాలు వీరికి అలాట్ చేసి వీరు జీవనోపాధి కలిగిస్తాం. సార్ ఒక కార్టూన్ బాక్స్ అంటే 1 రూపీ ప్రైస్ ఎంత పడుతుంది? అంటే ఒక బాక్స్ లో వచ్చేసి దాని యొక్క టోటల్ కాస్ట్ ఆ యొక్క టోటల్ కాస్ట్ 2400 రూపాయలు ఉంటుంది సార్. ఆ యొక్క టోటల్ అంటే ఎంఆర్పి అది ఒక్కొక్క ప్యాకెట్ రూపాయి అమ్ముతారు. మేము ఆ యొక్క ప్యాకెట్ ఆ యొక్క బాక్స్ టోటల్ కాస్ట్ 1400 రూపాయలు ఇస్తాము. అప్రాక్సిమేట్లీ గా ఈ హనీ జుజుబీ ప్రోడక్ట్ లో మీకు ప్రాఫిట్ వచ్చేసి 50% వరకు ఉంటుంది అనమాట. అంటే 2400 రూపీస్ ఎంఆర్పి ఉన్నటువంటి బాక్స్ కార్టూన్ బాక్స్ ఏదైతే మీరు పర్చేస్ చేసుకుంటారో అది కేవలం మీకు 1200 రూపీస్ వస్తుంది. దానికి అడిషనల్ గా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ జిఎస్టీ కలుపుకుంటే 1400 రూపీస్ వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. దీన్ని మార్కెట్ లో మీరు 2400 రూపీస్ కి సేల్ అనేది చేసుకోవచ్చు. సార్ దీంట్లో 1 రూపీ కాకుండా ఇంకా మరి 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది సార్, 5 రూపాయలు ఉంటుంది. ఇవి రెండు కూడా మార్కెట్ లో బాగా మూవ్ అవుతుంది సార్. అంటే 5 రూపీస్ కంటే 1 రూపీ బాగా మార్కెట్ లో మూవ్ అవుతుంది. సార్ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్న వారికి మీరు మార్కెటింగ్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే ఎట్లా సేల్ చేసుకోవాలి ఏంటనేది? డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి న్యూ యొక్క ఒక కొత్త వ్యక్తి డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకుంటే అతనికి మార్కెట్ లో ఏ విధంగా వెళ్ళాలి, ఎంత అమ్మాలి, లేదా మార్కెట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏ ఏరియాలో ఐటమ్ పోతుంది అనేది టోటల్ ఆ యొక్క ఏరియా మొత్తం యొక్క ప్రోగ్రెస్ అతనికి ఇచ్చి అతని చేత ఈ యొక్క వ్యాపారాన్ని మీకు చేపిస్తాం. సార్ ఇంకొకటి ఈ ప్రోడక్ట్ ని మీరు ఎక్కడెక్కడికి సప్లై చేయగలరు, అంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ ఏరియాలకి ఇవ్వగలం సార్? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల ప్రతి మండలంలో కూడా ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నవతార క్రాంతి లోకల్ ట్రాన్స్పోర్ట్స్ కానీ ట్రైన్ కానీ బస్సు కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఏ మండలానికైనా కానీ ఇవ్వగలం. సో ఫ్రెండ్స్ హనీ జుజుబీ
పల్ప్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారితో మీరు ఇప్పుడు మాట్లాడారు. టోటల్ గా బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోలేకపోతే కేవలం చాలా చాలా తక్కువ పెట్టుబడి అంటే 5000 రూపాయస్ నుంచి 12000 50000 1 లక్ష రూపాయస్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నారో అంటే తరతరాల నుంచి సార్ బిజినెస్ అనేది చేస్తున్నారు. ఆ బిజినెస్ కి సంబంధించిన టోటల్ స్కిల్స్ కూడా మీకు కంప్లీట్ గా నేర్పించి మార్కెట్ లో మీరు సక్సెస్ అవడానికి తోడ్పాటు పడతారు. అలాగే ఇంతే కాకుండా మీరు బిజినెస్ ని కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెషినరీ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు కంపెనీ తరపు నుంచే సప్లై చేసి మీకు ప్లాంట్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయించి అలాగే అవసరమైనటువంటి లైసెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయించి కొంత గుడ్ విల్ గా అమౌంట్ అనేది చార్జ్ అనేది చేస్తారు. సో కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్ లో గారి కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని మీరు అప్రోచ్ అయ్యి ఇంకా బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్. ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని అలాగే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అయితే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పౌచెస్ కి సంబంధించిన ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాము. అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లో ఉంటాయి. ఇది ఒక మోడల్, అలాగే ఇది ఒక మోడల్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ ఏ షేప్ లో అయితే ఉంటాయో మనకి పౌచెస్ కూడా ఆల్మోస్ట్ అదే షేప్ లో ఉంటాయి. ఇది మ్యాంగో పౌచ్ అన్నమాట. ఇది వచ్చేసి లిచీ ఫ్లేవర్ అన్నమాట. సో ఈ పౌచ్ లిచీ ఫ్లేవర్ యూజ్ చేస్తారు. ఇంకో విషయం చెప్తున్నాను, మీకు లాంగ్ రన్ లో బిజినెస్ చేయాలి అని అనుకుంటే మిషన్ తో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే రా మెటీరియల్ సప్లై చేయడం అన్నమాట. ఈ రా మెటీరియల్ లేకపోతే మీరు బిజినెస్ చేయడం అనేది చాలా చాలా టఫ్ అన్నమాట. ఫ్లేవర్ ఇది కేసర్ పేరుతో వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు 500 grams వచ్చేసి లిక్విడ్ ఉంటుంది. ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock మధ్యలో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము.
Thank you.